నమస్తే అందరికి, నా చిన్న వ్లాగ్ కి అందరికి స్వాగతం. ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ మేకకాళ్ళ పులుసు. మేకకాళ్ళ పులుసు ఎలా చేసుకోవాలో నా వీడియోలో చూసేయండి. పక్క తెలంగాణ స్టైల్, ఈజీ ప్రాసెస్, అసలు ఎక్కువ హడావిడి లేకుండా ఈజీగా చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి, స్కిప్ చేస్తే మాత్రం చాలా మిస్ అవుతారు. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మేకకాళ్ళ పేస్టులను తీసుకొని ఉప్పు వేసుకొని బాగా కడుక్కోండి. కడుక్కొని పక్కన పెట్టుకొని వాటికి కావలసిన కూరగాయలు కట్ చేసుకోండి. టమాటాలు మీరు టమాటా వేసుకుంటే టమాటా కట్ చేసుకోండి. పచ్చిమిర్చి, ఆనియన్, పుదీనా, కొత్తిమీర అన్ని కట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత గ్యాస్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టాక దాంట్లో మీకు కావలసినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మీరు ఎంత తినగలుగుతారో అంత ఆయిల్ అయితే వేసేసుకోండి. వేసాక దాంట్లో ఒక ఇలాచి, మిరియాలు, లవంగం, దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు ఇలాంటి మీకు ఇలాంటివి వేస్తేనే ఈ సూప్కి అసలు మజా వస్తుంది. మెయిన్ అన్నమాట ఇవే, వీటికి వేయడం, ఈ పులుసుకి వేయడం. కాబట్టి స్కిప్ చేయొద్దు, అసలే ఇవి వేయాలి పక్క. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకోండి అండ్ ఆనియన్ వేసుకోండి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేయండి. సాల్ట్ అనేది ఎందుకు వేయాలంటే సాల్ట్ వేస్తే ఆనియన్ తొందర బ్రౌన్ కలర్లోకి వస్తుంది, తొందర కలర్ వస్తుంది. అండ్ పచ్చిమిర్చి కూడా సాల్ట్ వేయడం వల్ల కొంచెం కారం తగ్గుతుంది అన్నమాట. ఇప్పుడు వేసాక కొంచెం అల్లమెల్లి పేస్ట్ వేయండి. వేసాక కొంచెం అండ్ పసుపు, కొత్తిమీర అవన్నీ వేసేసుకొని మంచిగా మిక్స్ చేయండి. కలిపేసుకోండి. కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి వదిలేయండి. ఇప్పుడు తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే ముక్కలు వేసేసుకోండి. ముక్కలు వేసాక మంచి కలుపుకోండి. కలుపుకొని పక్కన పెట్టుకోండి. పక్కన 5 మినిట్స్ పక్కన వదిలేసేయండి. ఇప్పుడు ఏం చేయాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నా వీడియో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, వ్యూస్ కూడా అసలు రావట్లేదు. ప్లీజ్ సర్చ్ కింది స్థాయి నుంచి వచ్చాను, మీది స్థాయికి రావాలంటే అది మీ సపోర్ట్ కావాలి కదా. అందుకే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు వీడియో చేయాలని ఇంకా ఎక్కువ ఆశ ఉంటుంది. కానీ మీరు ఎవరు చేసుకోవట్లేదు, నేను అసలు ఎందుకు చేస్తున్నానో అనిపిస్తుంది. ఒక్కొక్కసారే మీరు అట్లా చేస్తున్నారు. ఈసారి ఈ వీడియో నుంచి నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అని ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ టమాటా వేయండి. టమాటా పోస్లో మాత్రం వేయకండి. ఇట్లా పీసెస్ వేసాక వేస్తే కొంచెం పుల్లదనం అనేది ఉంటుంది అన్నమాట, అప్పుడు బాగుంటుంది. అట్లా వేయండి. తర్వాత కావలసినంత కారం, నేను ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా కారం వేశారు. మీరు ఎంత తినగలిగితే అంత వేయండి, కానీ కారం ఎక్కువనే ఉంటే బాగుంటుంది. కారం కంటే దీనిలో మసాలా ఘాటు ఎక్కువ ఉండాలి, అవి కొంచెం ఎక్కువ వేసుకోండి. కారం తక్కువ వేసుకున్నా కూడా. ఇప్పుడు వేసుకొని కావలసినంత వాటర్ వేసుకోండి. నేను ఇన్ని వాటర్ ఎందుకు వేసుకున్నానంటే నాకు మేము తాగడానికి మళ్ళీ అన్నంలో కూడా తింటాం అన్నమాట. అన్నంలో అయితే చాలా బాగుంటుంది. అన్నంలో కూడా మీరు ట్రై చేయండి పక్క. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి, సరేనా? ఇప్పుడు ఒక 10 విజిల్స్ పెట్టాక దింపుకొని దాంట్లో ధనియాల పొడి, మీట్ మసాలా వేసేసుకొని సైడ్ తీసుకోండి. ఇప్పుడు వేడి వేడిగా పాయసం ఒక బౌల్లో వేసుకొని ఆ పీసులతో తింటుంటే అబ్బబ్బా ఆ మజానే వేరు. అసలు ఎంత అంటే చాలా బాగా కుదిరింది. అసలు ఈ ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు దీన్ని. అసలు ఏం ఇది లేదు అది లేదు అనుకుంటే చాలా ఈజీగా చేయొచ్చు. చాలా అంటే చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎంజాయ్ చేసి ఆ సూప్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సరేనా? ఉంటాం అలా. ఇలాంటి మోర్ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్. ఉంటాం అలా ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను.